శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్లే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కో వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. కోవిడ్ టీకా వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా సరైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. संबंधी वैक्सीनेशन कार्यक्रम जो सो दाँटो भागु मंदमर्री पटण कार्यक्रम में ना जिला परिषद चैरम गारों में जेपीटीसी स्थाक प्रजाप्रति पागन जो सो इक इप्डू वैक्सीनेशन कार्यक्रम प्रारंभम नाटी इप्डू एला सैड एफेक्ट इप्डू कनबड़ी वैद्यशाखा अब्तर మొదటి దశలో ఆశా వర్కర్లకు అదే విధంగా అంగన్వాడీ వర్కర్స్ కి తర్వాత మన ఆరోగ్య శాఖ సిబ్బందికి మొదటి విడతలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నాం. రెండవ విడతలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అదే విధంగా ఫైర్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ లో పనిచేసేటువంటి సిబ్బందికి రెండవ విడతలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఒకసారి టీకా వేసుకున్న తర్వాత 28 మొదటి డోసు వేసుకున్న తర్వాత 28వ రోజు నాటికి రెండు రోజులు అటు ఇటుగా మళ్ళీ రెండో డోసు కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకు అయితే కనబడట్లేదు భారతదేశంలో, కేవలం తెలంగాణ కాదు దేశమంతా కూడా లాస్ట్ 2 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కనబడట్లేదు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఈ టీకా కార్యక్రమం